ఊర్లో మిషన్ కాకతీయ పనులను మంత్రి పోచారం భూమి పూజ చేశారు. దాని విలువ 86.95 లక్షలు. మూడవ విడతలో 9,000 చెరువుల మరమ్మతుల కోసం తెలంగాణ రాష్ట్రం వ్యాప్తంగా మంజూరు చేస్తున్నట్లు మంత్రి పోచారం తెలిపారు. మరో మూడో విడత మిషన్ కాకతీయ త్రీ కింద మరొక 9,000 చెల్లు రాష్ట్ర వ్యాప్తంగా మరమ్మతులకు మంజూరు చేస్తున్నాం. అవి కూడా పనులు మొదలవుతాయి. ఈ మిషన్ కాకతీయ కింద చేపట్టబోయేటువంటి పనుల యొక్క ఉద్దేశం ఏంటంటే, ఈ చెరువులు గత అనేక సంవత్సరాలుగా మరమ్మతు నోచుకోలే, అలుగులు దెబ్బతిన్నాయి, తూములు దెబ్బతిన్నాయి, కాలువలు దెబ్బతిన్నాయి, మట్టి కట్టలు కుంగిపోయినాయి, ఇరిగేషన్ ఛానల్ తిడిపోయినాయి, పూడుకతో నిండుకుపోయినాయి. ఇప్పుడు ఇవన్నీ మిషన్ కాకతీయ త్రీ కింద పూడిక తీస్తాం, అలుగు చేస్తాం, భూమి చేస్తాం, కట్ట రిపేర్ చేస్తాం, ఇరిగేషన్ ఛానల్ రిపేర్ చేస్తాం. ఇవన్నీ దీని కింద రిపేర్ జరుగుతుంది, బ్రహ్మాండంగా రిపేర్ చేసుకో జరుగుతుంది. ఈ మిషన్ కాకతీయ త్రీలో భాగంగానే బాన్స్వాడ కాన్స్టిట్యూన్సీలోని బాన్స్వాడ మండలం చిన్నరాంపూర్ గ్రామంలో కొచ్చేర్ అనేటువంటి ఒక పాత చెరువు, దీని మరమ్మతు కోసం 87 లక్షల రూపాయలు సుమారుగా మంజూరు చేశాం. దానికి భూమి పూజ చేయడానికి ఇక్కడికి వచ్చాం. భారతీయ స్టాక్ మార్కెట్లలో